నువ్వు సంతోషంగా ఉండాలంటే నీతి కొరకు ఆకలి కలిగి ఉండాలి. యథార్థంగా జీవించడానికి బలమైన కోరిక కలిగి ఉండాలి. నీలో పాపము ఉన్నట్లయితే, నువ్వు తప్పు చేసేవాడివైతే నువ్వు సంతోషంగా సమాధానంగా ఉండలేవు. ఆరడుగులో ఎత్తు ఉన్న మనిషి కావచ్చు, కానీ తన కాలంలో ఒక చిన్న ముళ్ళు ఉంటే చాలు, ఆ వ్యక్తి సరిగా నడవలేడు. మీలో ఎంతమందికి ముళ్ళు దిగిందో ఒకసారి చేజూపిస్తారా? నాకు ఒకప్పుడు ముళ్ళు దిగిందని చేజూపిస్తారా? వెరీ గుడ్. ముళ్ళు దిగినప్పుడు ఎంత హాయిగా ఉంటుందో కదా, ఏమండి? ముళ్ళు దిగినట్లయితే అడుగుతున్న ఆ ముళ్ళు ఎంత ఉంటుందో చెప్పండి. కనిపించదు మనకి, చూద్దామన్నా కనిపించదు. కాబట్టి వేలు పెట్టి ఇలా ఇలా అనుకుంటూ ఉంటాం, ఎక్కడైనా తగిలిద్దేమో అని చెప్పి. ఎందుకని లోపల ఉంది కనిపించట్లా. నడవగలవా? నడవలేవు. చిన్న ముళ్ళే నడవలేకపోతున్నావు, చిన్న ముళ్ళే నిలబడలేకపోతున్నావు, చిన్న ముళ్ళే ప్రశాంతంగా ముందుకు సాగలేకపోతున్నావు. ఎందుకని నిలవలేకపోతున్నావు? ఎందుకని చక్కగా నడవలేకపోతున్నావు? ఎందుకు పరిగెట్టలేకపోతున్నావు? చిన్న ముళ్ళు. ఎంత ముళ్ళు? చిన్న ముళ్ళే. ఏం చేసింది? నువ్వు నిలబడకుండా చేసింది, చక్కగా నడవకుండా చేస్తుంది, నీవు కలిగి ఉన్న శక్తిని బట్టి పరుగు తీయకుండా చేస్తుంది. ఒక చిన్న ముళ్ళుకే అంత శక్తి ఉంటే చిన్న పాపము చాలో. నువ్వు దేవుడు ఆశించినట్టుగా నిలబడకుండా, దేవుడు ఆశించినట్టుగా నువ్వు నడవకుండా, దేవుడు ఆశించినట్టుగా క్రీస్తును చూస్తూ పరుగు తీయకుండా, నిన్ను కుప్పకూల్చడానికి ఒక చిన్న పాపము చాలో. ఒకనొక రోజు ఒక ట్రైన్లో రాజకీయ వేత్తలందరూ కూడా ఒక ప్రాంతానికి వెళ్తున్నారు. ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, వీళ్ళందరూ కూడా ఆ ట్రైన్లో వెళ్తున్నారు. ఒక ప్రాంతానికి ఒక మీటింగ్కి వెళ్తున్నారు. అందరూ వచ్చేసారు, ట్రైన్లో కూర్చున్నారు, ట్రైన్ స్టార్ట్ కావాలి. అతను కోత కూడా కూయించేశాడు, ట్రైన్ స్టార్ట్ అయిపోతుందని చెప్పి సిగ్నల్ కూడా ఇచ్చేశాడు. ట్రైన్ స్టార్ట్ అయ్యి ముందుకు వెళ్ళాలి, బండి కదలటలా. 5 నిమిషాలైంది, 10 నిమిషాలైంది, అందరు లోపల కూర్చున్నారు, సిగ్నల్స్ ఇచ్చేశారు, గ్రీన్ లైట్ వెలుగుతూ ఉంది, బండి స్టార్ట్ కావటల్లా, బండి ముందుకు వెళ్ళటల్లా. ఏమైందో తెలియదు. ఆఫీసర్లు వచ్చారు, టెక్నికల్ స్టాఫ్ వచ్చారు, అందరూ వచ్చి పరిశీలన చేస్తున్నారు, బండి మాత్రం ముందుకు సాగటల్లా. ఎందుకో కావాల్సినటువంటి పికప్ మాత్రం అందటంలా. అంతేకాదు, ఇంజనీర్లు వచ్చారు, వాళ్ళు పరిశీలన చేశారు. లోపల గొప్ప గొప్ప అధికారులు ఉన్నారు, గొప్ప గొప్ప ఉన్నతమైన హోదా పదవి కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎంతమంది ఉంటే ఏం లాభం? ట్రైన్ మాత్రం ముందుకు సాగటంలా. అన్ని పరీక్షలు చేశారు, ఏ పరీక్షల్లోనూ ట్రైన్లో ఉన్న లోపం ఏమిటో వారు గ్రహించలేకపోయారు. గంట అయింది, ఆఖరికి 2 గంటలయింది. ఎన్ని పరీక్షలు చేసినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎందుకు ట్రైన్ ముందుకు సాగడం లేదో అర్థం కాల. ఆఖరికి వాళ్ళు కింద మీద పడి 2 గంటలు దాటిన తర్వాత అర్థమైంది ఏమిటంటే, స్టీమ్ని, ఆవిరిని పంప్ చేసేటటువంటి ఆ గొట్టంలో ఒక ఎలుక ఇరుక్కుంది. ఏమి ఇరుక్కుంది గట్టిగా చెప్పండి? కేజీ ఎలుక ఎంత ఉంటుందండి? ఎప్పుడు కొన్నారా? కేజీ ఎలుక ఎప్పుడైనా కొన్నారా? మీరు ఎప్పుడైనా ఎలకలను కొన్నారా? అడుగుతున్నా ఎంత ఉంటుంది ఎలక ఖరీదు? అమ్మడానికి కూడా నోచుకోలేదు ఎలుక. ఖరీదు లేనటువంటి ఎలుక, విలువ లేనటువంటి ఎలుక అతి పెద్ద ట్రైన్ని ఆపేసింది. ఎంతమంది ఎంపీలు ఉంటే, ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటే, ఎంతమంది అధికారులు ఉంటే, ఎంతమంది హోదా గలవాళ్ళు, ఇంజనీర్లు, ఆఫీసర్లు, ఎంతమంది వస్తే ఏం లాభం? ఒక చిన్న ఎలుక అది లోపల గొట్టంలో ఇరుక్కోవడం వల్ల ఆ పెద్ద రైలు ప్రయాణము ఆటంకపరచబడింది, ఆగిపోయింది. సహోదరా, సహోదరి, నువ్వు ఎంత గొప్ప వ్యక్తివైనా, ఎంత ధనవంతుడివైనా, ఎంత పేరున్నవాడివైనా, ఎంత ఓదా ఉన్నవాడివైనా, నీ జీవితంలో ఒక్క పాపము చాలో నువ్వు ముందుకు సాగకుండా ఆగిపోవడానికి, పొందుకోవలసిన దాన్ని పొందుకోకుండా ఉండిపోవడానికి ఒక్క పాపము చాలో. కాబట్టి ప్రభువు పేరట మనవి చేస్తున్నా, ఈ రాత్రి మనము సంతోషంగా జీవించాలంటే ఒక సత్యాన్ని గ్రహించాలి. ఏమిటి ఆ సత్యం అంటే, పరిశుద్ధముగా జీవించేవాడే సంతోషముగా జీవించగలడు. పాపము లోపల కలవాడు పైకి సంతోషంగా కనిపిస్తాడు, పైకి ఆనందంగా ఉన్నట్టుగా కనిపిస్తాడు, పైకి అన్నీ ఉన్నట్టుగా అగపడతాడు. కానీ లోపల తనకు తెలుసు తాను మనుషులను మోసం చేస్తున్నాడని. లోపల తనకు తెలుసు పైకి మాత్రమే సంతోషము, లోపల అతని జీవితంలో అంతా అంధకారమే, మోసమే అనే సత్యము తనకు తెలుసు. సంతోషముగా సమాధానముగా జీవించాలంటే దానికి ఆధారము ఒకే ఒక్కటి,
పాపము నుండి అపవిత్ర కార్యముల నుండి వేరు కావడము.